హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా ముఖ్యమైన ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ దేశంలో జాతీయ ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనిమిది యాభై ఏడు అంటే ఫ్రెండ్స్గా భారతదేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు యాభై ఏడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయనేసి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది తర్వాత క్వశ్చన్నే చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఏ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించింది ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటవ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించింది తర్వాత ప్రశ్న రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదున భారత పదహైదవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము గారు గతంలో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది వెంటనే మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకోండి యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు రెండు వేల పదహైదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఒక ఇరవై ఒకటవ సంవత్సరం వరకు గవర్నర్గా పనిచేశారనమాట ద్రౌపది ముర్ము గారు ఇంకా ఏ రాష్ట్రంలో పనిచేశారనే క్వశ్చన్ అయితే ఇక్కడ ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ అండి జార్ఖండ్ జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదవ తారీఖున భారత పదహైదవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ ద్రౌపది ముర్ము గారు గతంలో జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు తర్వాత క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నేషనల్ డాక్టర్స్ డే థీమ్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫ్యామిలీ డాక్టర్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్ అనేది థీమ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ గెయిల్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ వన్ సందీప్ కుమార్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో గెయిల్ నూతన చైర్మన్గా సందీప్ కుమార్ గారు నియమితులవ్వడం జరిగింది తర్వాత క్వశ్చన్ దేశంలో అత్యంత పిన్న వయసు స్పీకర్గా నియమితులైనటువంటి రాహుల్ నార్వేకల్ ఏ రాష్ట్రంలో స్పీకర్గా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో మహారాష్ట్ర నూతన స్పీకర్గా రాహుల్ నార్వేకల్ నియమితులవ్వడం జరిగిందండి ఈయన అత్యంత పిన్న వయసులోనే స్పీకర్ పదవిని చేపట్టినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత క్వశ్చన్ నేద్దాం క్రికెట్ క్రీడాకారులు క్రీడాకారిణులకు సమాన వేతనం ఇవ్వనున్నట్లు ఏ దేశం ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ న్యూజిలాండ్ దేశం క్రికెట్ క్రీడాకారులకి అలాగే క్రీడాకారిణులకు కూడా సమాన వేతనం ఇవ్వాలనేసి న్యూజిలాండ్ దేశం ప్రకటించింది ఇటీవలి కాలంలో తర్వాత క్వశ్చనే చూద్దాం ఏవియేషన్ సేఫ్టీ అండ్ ప్రోడక్ట్ రేటింగ్ ఏజెన్సీ రెండు వేల ఇరవై రెండు ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అత్యుత్తమ ఎయిర్లైన్స్లో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఖతార్ ఎయిర్లైన్స్ ఖతార్ ఎయిర్లైన్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చనే చూద్దాం రనిల్ విక్రమసింగే ఏ దేశ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవైన నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీలంక దేశ అధ్యక్షుడిగా రణీల్ విక్రమ్సింగే శ్రీలంక దేశ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూలై ఇరవయవ తారీఖున అంటే ఇయర్ జూలై ఇరవైవ తారీఖున ఆయన శ్రీలంక దేశానికి అధ్యక్షుడిగా నియమితులు అవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్నే చూద్దాం దినేష్ గుణవర్ధన ఇటీవల ఏ దేశ ప్రధానిగా నియమితులయ్యారు ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ శ్రీలంక శ్రీలంక దేశ నూతన ప్రధానిగా దినేష్ గుణవర్ధన ఇటీవల నియమితులు అవ్వడం జరిగింది తర్వాత క్వశ్చన్ చూద్దాం ముప్పై ఆరవ జాతీయ క్రీడల్లో క్రింది ఏ క్రీడలను చేర్చారు ఆన్సర్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ముప్పై ఆరవ జాతీయ క్రీడల్లో యోగాసన మల్లభాం మల్లభాంబ రోలర్ స్కేటింగ్ సాఫ్ట్బాల్ టే సాఫ్ట్ టెన్నిస్ ఇవన్నీ కూడా ముప్పై ఆరవ జాతీయ క్రీడల్లో చేర్చడం జరిగిందండి కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనమాట వన్ టూ త్రీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్నే చూద్దాం ప్రధాని మోడీ డిజిటల్ భారత్ వారోత్సవాలు రెండు వేల ఇరవై రెండును రెండు వేల ఇరవై రెండు జూలై నాలుగవ తారీఖున ఏ నగరంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ వన్ గాంధీనగర్లో ప్రారంభించారండి తర్వాత క్వశ్చన్ చూద్దాం కనీస మద్దతు ధర వ్యవస్థ బలోపేతం కోసం వేసిన కమిటీ చైర్మన్ ఎవరు కనీస మద్దతు ధర వ్యవస్థ బలోపేతం కోసం వేసిన కమిటీ చైర్మన్ ఎవరంటే ఆన్సర్ వచ్చేసి సంజయ్ అగర్వాల్ సంజయ్ అగర్వాల్ తర్వాత క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో రెండు వేల ముప్పై ఐదు నాటికి ఎన్ని కోట్ల జనాభా పట్టణాల్లో నివసించనున్నారని యుఎన్ఓ అంచనా వేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ అరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది జనాభా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం నాటికి పట్టణాల్లో నివసించనున్నట్లు యుఎన్ఓ అంచనా వేసిందండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫెమినా మిస్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ టైటిల్ విజేత ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ సినీ సదానంద్ శెట్టి ఫెమినా మిస్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ టైటిల్ విజేత సినీ సదానంద్ శెట్టి తర్వాత క్వశ్చనే చూద్దాం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా ఇంపార్టెంట్ అనమాట ఏదో ఒక క్వశ్చన్ పేపర్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ముప్పై అడుగుల కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆన్సర్ ఆప్షన్ టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవడం గుర్తుంచుకోండి అనేసి అందుకే చెప్పిందనమాట అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదవది జయంతిని పురస్కరించుకొని భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై అడుగుల కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది తర్వాత క్వశ్చన్ చూద్దాం జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒడిస్సా రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ప్రధానిగా పనిచేసిన కాలం షింజో అబే ప్రధానిగా పనిచేసిన కాలం ఆన్సర్ ఆప్షన్ వన్ అండి రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఆరు ఏడు సంవత్సరంలో ప్రధానిగా పనిచేశారు జపాన్ దేశానికి ప్ర షింజో గారు షింజో అబే గారు అదేవిధంగా రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై కాలంలో కూడా ఆయన ప్రధానిగా జపాన్ దేశానికి ఉండడం జరిగిందనమాట తర్వాత క్వశ్చనే చూద్దాం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి పార్లమెంట్ నూతన భవనంపై ప్రధాని మోడీ రెండు వేల ఇరవై రెండు జూలై పదకొండున అతిపెద్ద జాతీయ చిహ్నం ఆవిష్కరించారు దానికి సంబంధించి సరైంది ఏది సరైన దాన్ని గుర్తించాల్సింది ఉంటుందన్నమాట ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏబిసి అనేసి ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఈ ఐదు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఈ ఐదు ఆప్షన్స్లో సరైన ఆప్షన్ని గుర్తించాల్సింది అయితే ఉంటుందన్నమాట చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అంటే ఈ ఈ అనేసి ఉన్నాయి కదా ఈ ఏబిసిడిఈలో సరైన దాన్ని గుర్తించాల్సింది అయితే ఉంటుంది ఫస్ట్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ మరోసారి చూసుకుంటే పార్లమెంట్ నూతన భవనంపై ప్రధాని మోడీ రెండు వేల ఇరవై రెండు జూలై పదకొండవ తారీఖున అతిపెద్ద జాతీయ చిహ్నం ఆవిష్కరించారు దానికి సంబంధించి సరైంది అనేసి ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ఏ అంశం ఏ ఐదు అంశాలు అయితే ఇచ్చినారనమాట వాటిలో సరైన దాన్ని గుర్తించాలి జాతీయ చిహ్నం బరువు తొమ్మిది వేల ఐదు వందలు కేజీలు ఫ్రెండ్స్ ఇది సరైందే అనమాట ఎందుకంటే ఈ జాతీయ చిహ్నం బరువు తొమ్మిది వేల ఐదు వందల కేజీలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి అలాగే అంశం బి చూద్దాం దాని ఎత్తు ఆరు పాయింట్ ఐదు మీటర్లు ఇది కూడా సరైందే అండి నెక్స్ట్ చూసుకుంటే సునీల్ దేవరే రోమిల్ మోజెస్లో ఈ చిహ్నాన్ని రూపొందించారు ఇది కూడా సరైందే అండి ఎందుకంటే కన రెండు వేల ఇరవై రెండు జూలై పదకొండవ తారీఖున జాతీయ జాతీయ చిహ్నాన్ని ప్రధాని గారు ఆవిష్కరించిన విషయం తెలిసిందే దానికి సంబంధించి చిహ్నాన్ని రూపొందించింది ఎవరంటే కన సునీల్ దేవరే రోమిల్ మోజెస్లు అనేసి వీరి పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తించుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట ఎవరు రూపొందించారు అనేసి కూడా సపరేట్గా ఆన్సర్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది దీనికి తుదురూపం జైపూర్లో ఇచ్చారు ఇది కూడా సరైందే తర్వాత అహ్మదాబాద్కు చెందిన హెచ్సిపి సంస్థ ది దీన్ని డిజైన్ చేసింది ఇది కూడా సరైందండి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నీ సరైనవే కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఏబిసిడిఈ ఇవన్నీ కూడా సరైన అంశాలు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదహైదు నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంటుందని యుఎన్ఓ అంచనా వేసింది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఎనిమిది వందల కోట్లకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదహైదవ తారీఖు నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరుకుంటుందని యుఎన్ఓ అంచనా వేయడం జరిగిందనమాట గతంలో అంచనా వేసింది ఇప్పుడు ఆ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈవెన్ మట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ముఖ్యమైన ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి